హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో జాగర్ సార్, పాస్ అయిన సబ్జెక్ట్ రీవాల్యుయేషన్ పెడితే గ్రేడ్ పెరుగుతుందా, లేక ఫెయిల్ చేస్తారా, లేక నో చేంజ్ వస్తుందా? అదే ఉండదు, ఫెయిలింగ్ ఏదే ఉండదు, బెస్ట్ మార్క్సే ఉంటాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఎందుకంటే పాస్ అయిన దానికి అనవసరంగా మీరు రీవాల్యుయేషన్ పెట్టించుకోవడం వేస్ట్. ఫెయిల్ అయిన వాటికే ఎక్కడో నోటుకో కొట్టుకో ఒక చోట చేంజ్ అవుతున్నాయి. పాస్ అయిన వాటికి ఇక వదిలేసి కొత్తగా ఈసారి చేసే దాంట్లో తప్పు జరగకుండా చూసుకోండి, ఎక్కడ తప్పు చేశారు చూసుకొని. సో ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో కలిసి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నాను. రాజా సార్, JNTUK 41 అడ్వాన్స్డ్ సప్లీ రివాల్యూషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఆల్రెడీ అయ్యి వీడియోస్ చేశానమ్మా, ఒక్కసారి చూసుకోండి, వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో. 11 4 1 కలిపి పెట్టాను. సో ఇంకోటి ఏంటంటే, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ అప్డేట్స్ సంబంధించింది, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు, రియల్ టైం ప్రొవైడర్స్ సంబంధించింది, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. JNTUGV 42 R19 రిజల్ట్స్ ఎందుకు వెరీ లేట్ సార్? రిజల్ట్స్ ఎప్పుడు? డైలీ ఇంట్లో రిజల్ట్స్ కోసం వెయిటింగ్. సో ఆల్రెడీ నేను పెట్టానండి, ఒకసారి చూసుకోండి, దాని ప్రకారం ఉంటాయి. ఇంకోటి వచ్చేసరికి JNTUGVది 2131 సప్లిమెంటరీ R16 వాళ్ళ రీషెడ్యూల్ చేశారు సప్లిమెంటరీ, దానికి సంబంధించిన వీడియో పెట్టాను చూడండి దాన్ని. సార్ నాది బీటెక్ R16తో జాయిన్ అయినా డిటైన్ అయిన R18కి ప్రమోట్ ఎప్పుడు? నాకు ఒక సబ్జెక్టు ఉంది, అది R16ది. సో ఇప్పుడు నాకు ఆ రెగ్యులేషన్ది అప్లై చేసుకోవాలి సార్, లైక్ R16 రూల్సా లేదా R18? అసలైతే నువ్వు R16 రూల్స్ కింద వస్తావు, కానీ నీకు కాలేజ్ వాళ్ళు వచ్చేసరికి R18 రూల్సే అంటున్నారు, కానీ యూనివర్సిటీ వాడు వచ్చేసరికి నువ్వు రెండింటికి ఎలిజిబుల్ కాదు నువ్వు అని చెప్తున్నారు. కానీ మ్యాక్సిమం చాలామందికి అయితే అయిపోవడం అయితే జరిగింది, చాలామందికి అదే ప్రాబ్లం వచ్చాలి. సబ్జెక్టును బట్టి వాళ్ళు చేస్తున్నారు, అది ఎలా చేస్తున్నారని ఎవరికీ అర్థం కావట్లేదు. పవన్ 3-2 సప్లి ఎప్పుడు డేటు? జూలై థర్డే, సారీ JNTUKదా? JNTUKే వచ్చేసరికి సప్లీస్ కాను రెగ్యులర్స్కి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కలిపి వీడియో చేశానండి, చూడండి ఒకసారి. కాంక్ష సార్, JNTUK 22 అడ్వాన్స్ సప్లీ ఎప్పుడు ఉంటాయి R19 వాళ్ళకి? దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ పెట్టానండి ఛానల్లో, JNTUK ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి JNTUK ప్లేలిస్ట్లో, మీకు కావాల్సింది అది ఉంటుంది ఆ వీడియో. 3132 JNTUK R19 అడ్వాన్స్ సప్లీ ఎప్పుడు ఉంటాయి? ఇది జూలై 3 అయితే సప్లీకి సంబంధించింది రెగ్యులర్ సంబంధించింది కలిపేసి ఒక వీడియో పెట్టాను, JNTUK ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లియరింగ్ మై డౌట్స్, థ్యాంక్ యూ, వెల్కమ్. సార్ నేను MBA సెకండ్ ఇయర్ 3rd సెమ్ 2 డేస్ బ్యాక్ రిజల్ట్స్ వచ్చాయి JNTUH. ఇన్ ఎక్స్టర్నల్ ఐ గోట్ 31 మార్క్స్ పాస్, వెరీ గుడ్. అండ్ ఇంటర్నల్ ఐ గోట్ 10 ఓన్లీ. సబ్జెక్ట్ ఫెయిల్డ్ సార్ విత్ 41. అయ్యో, మా కాలేజీ సార్ వాళ్ళు ఎక్స్టర్నల్ పాస్ కాలేజీలో ఏదో మిస్టేక్లో అలా కావచ్చు అని అంటున్నారు, మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టమని సజెస్ట్ చేస్తాళ్ళు. రీవాల్యుయేషన్ పెడితే ఏమన్నా యూజ్ ఉంటుందా సార్? ఇంటర్నల్ మార్క్స్ అండ్ నాకు ఒక 5 మార్క్స్ యాడ్ అయితే సబ్జెక్ట్ వస్తుంది అనుకుంటున్నా సార్, ప్లీజ్ రిప్లై. అది ఎలా కుదురుతుందండి? ఇంటర్నల్స్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇంకా నువ్వు మార్చుకోవడం ఎలా కుదురుతుంది? 31 మార్క్స్ పాస్ అని మీరు ఎలా చెప్పగలరు? అది 31 మార్క్స్ వచ్చినాయి, కానీ రెండు కలిపితేనే రావాలి పాస్ మార్క్స్, 50 మీకు. ఇక్కడ 9 మార్క్స్ దెబ్బ అయిపోయినాయి కదా, ఇంటర్నల్స్ మార్చదు కాదండి. అది ఏం చేసినా ఎట చేసినా ఎక్స్టర్నల్లో 28 పాస్ మార్కులు అనుకోండి, 31 వచ్చినా కూడా రెండు కలిపితే 50 మార్క్స్ కనుక రాలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ 50 టార్గెట్ అనుకోండి, 100కి 50 కనుక రాకపోతే ఫెయిలే. రీవాల్యుయేషన్ దేని పెడతారు? ఇంటర్నల్ రీవాల్యుయేషన్ పెడతారు, ఆ రీవాల్యుయేషన్ ఇంటర్నల్ పెట్టడానికి కుదరదు. అది అసలు మీరు ఇంటర్నల్ పోగొట్టుకోవడం మీ తప్పు, కాలేజ్ మిస్టేక్ ఏంటి? వెళ్ళి ఒకసారి గట్టి కనుక్కోండి. హాయ్ సార్, నేను R19 JNTUK, మాకు రిజల్ట్స్ వచ్చాయి, ఆల్ క్లియర్ సార్. నేను నెక్స్ట్ PCOD ఎలా అప్లై చేయాలి? మా గ్రేస్ మార్క్స్ యాడింగ్ ఉందా సార్? లేదండి, గ్రేస్ మార్క్స్ లేదు మీకు, PCCMMకి సంబంధించింది, OD సంబంధించిన వీడియోలు ఉన్నాయి మన దాంట్లో, చూసుకోండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. JNTA OD అప్లై చేసుకోవచ్చా? ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? వచ్చినప్పుడు నేను వీడియో చేసి పెడతాను తమ్ముడు.
6.7 CGPA is first class or second class sir? JNTUK first class 6.5 అది ఫస్ట్ క్లాస్కి. సో ఇవన్నమాట ఈరోజు డౌట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.